ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. కాలసర్ప దోషం అంటే ఏమిటి, దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎలా నివారించుకోవాలి అనే విషయాలను సవివరంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, జాతకరీత్యా కలుగు సమస్యలకు విద్య, వివాహం, సంతానం, దాంపత్యం, అలాగే ఆర్థిక రుణ బాధలు, ఇలా ఎన్నో రకాల సమస్యలకి కాలసర్ప దోషం కారణమే అంటున్నారు. కాలసర్ప దోషం అంటే ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలి? కాలసర్ప దోషం అనగా ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే రాహుకేతువుల మధ్య సప్తగ్రహాలు పడ్డప్పుడు ఇది కాలసర్ప దోషం అని అంటారు. అయితే వాస్తవానికి చాలామంది కొంతమంది జ్యోతిష్యులు కాలసర్ప దోషం అనేటువంటిది రాజ్యము రాజుకి సంబంధించినటువంటిది, ప్రజలకు సంబంధించినటువంటిది కాదు అని చెప్పి మనకు చెబుతుంటారు. వాస్తవమే, బృహత్పరాశర హోరా శాస్త్రాన్ని అనుసరించి పరాశరుల వారు కూడా ఈ విషయాన్నే మనకు తెలియజేశారు. ఇది కాలసర్ప దోషం అనేటువంటిది రాజ్యము రాష్ట్రాన్ని పరిపాలించే రాజుకు సంబంధించినటువంటిది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది అప్పటి కాలమాన పరిస్థితుల ప్రకారము మనకు తెలియజేసేటువంటిది. ఈ విధంగా మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, రాజ్యాలు పోయాయి, రాజులు పోయారు, ప్రజలే రాజులుగా ఉండి సర్వస్వతంత్రమైనటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రజలందరూ రాజులతో సమానమే. కాబట్టి ఈ రాజులందరూ నివసిస్తున్నటువంటి ప్రదేశమంతా కూడాను కాలసర్ప దోషానికి ఆపాదించబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులలో గమనించాల్సిన అంశం ఏంటంటే, మీరు ఏ జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా, ఏ పండితుల దగ్గరికి వెళ్ళినా జాతక చక్రాన్ని పరిశీలించి చెప్పినప్పుడు మీ యొక్క సమస్యని అనుసరించి, అది విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, రుణ బాధలు, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు, ఇలా ఏ రకమైనటువంటి సమస్యల్ని సంబంధించి మీరు ఎదుర్కొనే సమస్యలకు ఏదైనా కానీ, కొంతమంది చాలామంది వరకు కూడా కాలసర్ప దోషం ఉంది, దీనికి కాలసర్ప దోష నివారణ చేయించుకోండి అని చెబుతుంటుంటారు. అసలు ఈ కాలసర్ప దోషం అంటే ఏంటి అంటే ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం, మన పిల్లల జాతకం కానీ మీ జాతకం కానీ చూసినప్పుడు రాహువు కేతువులకి మధ్య సప్తగ్రహాలు పడ్డా, లేదా రాహువు కేతుల మధ్య లగ్నము చంద్రుడు తప్ప మిగతా ఆరు గ్రహాలు పడ్డా, అది కాలసర్ప దోషము. అగ్రే రాహు అధో కేతు అనే అనుసరించి, లేదా అగ్రే కేతు అధో రాహు, అంటే ఇదేంటి, అగ్రే రాహు అధో కేతు అన్నప్పుడు సవ్య కాలసర్ప దోషము అని పిలువబడుతుంది, అగ్రే కేతు అధో రాహు అన్నప్పుడు అపసవ్య కాలసర్ప దోషం అని చెప్పబడుతుంది. ఈ కాలసర్ప దోషం అనంటే ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, జాతక చక్రంలో చూసినప్పుడు ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు పడ్డాలి. రాహుకేతువులకి ఒకవైపుననే అన్ని గ్రహాలు ఉండాలి. ఒకవైపున అనగా చంద్రుడు ఉన్నా పర్వాలేదు, చంద్రుడు తప్ప అన్ని గ్రహాలు అనగా మిగతా రాహుకేతులతో కాకుండా మిగతా ఆరు గ్రహాలు ఒకవైపుననే పడితే అది కాలసర్ప దోషము. రాహుకేతులకి మధ్య ఐదు గ్రహాలు పడి ఉండి కుజుడు కానీ గురువు కానీ శని కానీ ఏదైనా గ్రహం అవతల పడి ఉన్నట్లయితే అది కాలసర్ప దోషము కాదు. కాలసర్ప దోషానికి ఇంకొక నియమం ఏంటంటే, కాలసర్ప దోష భంగానికి రాహుకేతులతో చంద్రుడు తప్ప ఏ గ్రహము కలిసినా అది కాలసర్ప దోషము కాదు. ఇది మనం ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే, కాలసర్ప దోషం అనగానే భయపడాల్సిన పని కూడా లేదు. ఎందుకనంటే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో కాలసర్ప దోషము అనేటువంటిది కొన్ని కొన్ని మనం నియమాలని పాటించడం ద్వారా అది కాలసర్ప యోగంగా మార్చుకోవచ్చు. అలాగే ఈ కాలసర్ప దోష ప్రభావం వలన మానవులకి అనేక రకాలైనటువంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్యల నుంచి అధిగమించడానికి దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇట్టి కాలసర్ప దోషంలో చాలామంది జన్మించి ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండుండవచ్చు. వాళ్ళందరిలో గొప్పగా చెప్పుకునేటువంటి వ్యక్తి ఎవరండి, బిల్ గేట్స్. బిల్ గేట్స్ కూడా కాలసర్ప దోషంలోనే జన్మించాడు. ఇక రెండవది మనకందరికీ సుపరిచితం, తెలుగు రాష్ట్రాలలో అత్యధికమైనటువంటి జనాదరణ కలిగినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా కాలసర్ప దోషమే. ఈనాడు మనము అద్వైత గురువుగా భావించబడుతూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాడు, అలాగే ఈ యొక్క కలియుగానికి గురువు,
అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఈ కలియుగానికే జగద్గురువుగా భాసిల్లుతున్నటువంటి ఆదిశంకరాచార్యుల వారి యొక్క జాతకాన్ని చూసినా అది కాలసర్పదోషమని చెప్పవచ్చు. కాబట్టి కాలసర్పదోషాన్ని మనం యోగంగా మార్చుకోవచ్చు. అయితే చాలామందికి ఉండేటువంటి సందేహం, ఈ కాలసర్పదోషం వల్ల చాలా సమస్యలు వస్తాయి. వాస్తవమే, ఈ కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారికి విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, రుణబాధలు, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు, తరచూ నష్టపోవడం లాంటివన్నీ కూడాను ఏదో ఒకటి, అన్నీ జరగవండి, ఏదో ఒకటి దాంట్లో ఇబ్బంది పడతారు. బిల్గేట్స్ కూడా 32వ ఏట వివాహం జరిగింది. అంటే ఆయన వయస్సుకి ఆ కాలానికి అది చాలా లేట్ మ్యారేజ్. అయితే చిరంజీవి గారిది కూడా స్వయం కృషితోనే ఒక్కొక్క మెట్టు పైకి ఎదిగి వచ్చారు. అతనికి విజయం అనేటువంటిది అదేదో సిల్వర్ స్పూన్తో పుట్టినటువంటి వ్యక్తులు కారు. కష్టాలు పడి ఈ యొక్క స్థితికి చేరుకున్నారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు, చంద్రుడు తప్ప మిగతా 6 గ్రహాలు పడ్డా, చంద్రుడితో సహా అది కాలసర్పదోషం అవుతుంది. కాబట్టి దీని నివారణ మార్గాలు ఏంటి, ఏమేమి చేసుకోవాలి, దీనికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటి అనేటువంటిది అంతా కూడాను ఈ వీడియోలో చూడండి. అన్నిటికంటే ప్రధానముగా మీరు ఏ ఏ తేదీల్లో జన్మిస్తే ఈ కాలసర్పదోషానికి గురవుతారనేటువంటి విషయాన్ని కూడా సవివరంగా మీకు ఈ కార్యక్రమం ద్వారా మీకు సంపూర్ణంగా తెలియజేస్తాను. ఆశాంతం ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. గురువుగారు, మీరు అంటున్నారు ఏ ఏ తేదీల్లో జన్మించిన వారికి కాలసర్పదోషం అనేది ఉంటుంది అని తెలియజేస్తానంటున్నారు, తెలియచేయండి. కాలసర్పదోషం ప్రధానంగా చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో వివాహం అంటే ఇది, ఈ కార్యక్రమం మీకు ఒక చక్కటి వేదిక అని చెప్పవచ్చు. ఎస్క్యూబ్ ఛానల్ వాళ్ళు అందిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంగా చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ రోజున మీకున్నటువంటి అనుమానాలన్నీ కూడాను పటాపంచలు చేయబోతున్నాను. ఏంటనంటే ఈ రోజున చాలామంది వివాహానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సంతానానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, అలాగే ఉద్యోగం దొరక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, సరైన వృత్తిలో అభివృద్ధి లేక బాధపడుతున్నారు. ఇలా మీ జాతకరీత్యా తరచూ వేధిస్తున్నటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పటికీ వివాహం, మా అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కటి వివాహం కుదరట్లేదండి, ఏం చేద్దాం, ఒక మంచి జ్యోతిష్యుని సంప్రదించాం, మీ దగ్గర ఉన్నటువంటి పండితులనో లేకపోతే సిద్ధాంతులనో జ్యోతిష్యులను సంప్రదిస్తారు. కొంతమందికి ఏంటంటే ఈ మధ్య వివాహం కావట్లేదు అని అంటే జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలించి అది అసలు ఇది ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నాయని చెప్పి తెలియజేసే బదులు జాతకాన్ని ఇలా చూడగానే అబ్బాయికి కాలసర్పదోషం ఉందండి, మీరు వెళ్ళి కాళహస్తిలో లేదా సుబ్రహ్మణ్య క్షేత్రంలో వెళ్ళి పూజ చేయించుకొని రండి, కాలసర్పదోష నివారణ పూజలు చేయించుకోండి, లేదా మేము చేయిస్తాము, ఇలా చెబుతున్నారు. అయితే నిజంగా కాలసర్పదోషం ఉన్నట్లయితే తప్పకుండా ఈ పరిహారాలు పాటించాలి, ఆ పండితులు చెప్పినటువంటి సూచన పాటించాలి. అసలు నిజంగా మన అమ్మాయికి మన అబ్బాయికి అసలు కాలసర్పదోషం ఉందా, లేదా నాకే కాలసర్పదోషంలో జన్మించానా, చాలామంది కాలసర్పదోషం ఉందని అంటున్నారు, అసలు నిజంగా ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఎప్పుడు పుడితే ఉంటుంది, జాతకం చూడగానే మనం ఎలా తెలుసుకోవచ్చు, లేమ్యాన్ అనగా ఏమాత్రము జ్ఞానము లేనటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు నేను అందించేటువంటి తేదీలు పట్టిక కనుక మీరు చూసినట్లయితే, ఆ తేదీలు ఆ మంత్ ఆ ఇయర్లో ఆ సందర్భంలో మీరు కనుక పుట్టినట్లయితే అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకము కాలసర్పదోషానికి గురవుతుంది అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించండి. ఇందులో మీకు పట్టిక రూపంలో కూడా మీకు తెలియచేయడం జరుగుతుంది. చక్కగా మీరు చూసుకోవచ్చు ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్ నుంచి ఏ డేటు ఏ మంత్ ఏ ఇయర్ వరకు కాలసర్పదోషానికి గురవుతారో, అనగా కాలసర్పదోషంలో ఆ సమయంలో పుడితే కాలసర్పదోషానికి జన్మించి ఉంటారో మీకు అన్నీ కూడాను సవివరంగా మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులకి మనవి, మనకు కాలసర్పదోషం అనేటువంటిది ప్రధానంగా మనం చర్చించుకోవాలంటే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందే కాలసర్పదోషంలో. అందుకనే మన భారతదేశం దాదాపు 75 వసంతాలు పూర్తి చేసుకున్నా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. మన తర్వాత వచ్చినటువంటి సింగపూర్ కంట్రీ కావచ్చు, జపాన్ కావచ్చు, లేకపోతే జర్మనీ దేశంలో పారిశ్రామిక విప్లవం ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్ని దేశాల వాళ్ళు చక్కగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి జీవన విధానంతో వాళ్ళ దేశాన్ని అత్యున్నతమైనటువంటి శిఖరాలకు తీసుకుని వస్తే ఈనాడు ఇంకా మనం ఒక గొప్ప మార్గాన్ని చేరుకోలేకపోయాం. అంటే మన దేశానికి కాలసర్పదోషంలోనే స్వాతంత్రం లభించింది. చూశారు కదా బ్రిటిష్ వాళ్ళు ఎంత కుయుక్తులతో మన దేశం అభివృద్ధి చెందకూడదు, బానిస దేశం ఎప్పుడు బానిస దేశంగానే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మనకు కాలసర్పదోషంలో ఉండగా స్వాతంత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి అయినప్పటికీ కూడాను కాలసర్పదోషము కాస్త దాన్ని యోగంగా మార్చుకునే శక్తి మనకు అద్భుతమైనటువంటి దైవశక్తితో కూడుకొని ఉంటుంది. కాబట్టి
వీక్షించేటువంటి ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు చదువుతున్నటువంటి పట్టికని జాగ్రత్తగా పరిశీలన చేయండి, చాలా జాగ్రత్తగా వినండి. ఒకటికి రెండు మారు సార్లు మీకు ఏమైనా సందేహం వస్తే ఈ వీడియోని మళ్ళీ ఒకటికి రెండు సార్లు చూడండి. అప్పుడు మీకు కొన్ని తేదీలు అవన్నీ పట్టికలన్నీ ఉంటాయి కదా, ఆ తేదీలు ఆ మంత్ ఆ ఇయర్లో జన్మిస్తేనే మీ జాతకం కాలసర్పదోషం. అంతేకాని ఎక్కడ పడితే అక్కడ చూపించిన తర్వాత కాలసర్పదోషం ఉందనగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. మీ పిల్లలకి కాలసర్పదోషం ఉందని చెప్పిన తర్వాత భయపడిపోయి రకరకాలైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే పట్టికలో ఉంటేనే అది కాలసర్పదోషంగా భావించాలని మనవి. భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2021 సంవత్సరం వరకు ఏర్పడినటువంటి కాలసర్పదోష తేదీలు మీకు అందివ్వడం జరుగుతుంది, దాన్ని సునిశ్చితంగా పరిశీలన చేయండి. కాలసర్పదోషం గల తేదీలు చదువుతాను, వినండి. 3 ఆగస్టు 1947 నుంచి 3 సెప్టెంబర్ 1947 మధ్యలో, 27 జులై 1955 నుంచి 31 అక్టోబర్ 1955 మధ్యలో, 2 డిసెంబర్ 1959 నుంచి 13 మార్చి 1960 మధ్యలో, 13 అక్టోబర్ 1961 నుంచి 29 అక్టోబర్ 1961 మధ్యలో జన్మించిన వాళ్ళకి, అలాగే 7 ఫిబ్రవరి 1964 నుంచి 27 ఏప్రిల్ 1964 మధ్యలో, 29 ఆరు 1968 నుంచి 27 8 1965 మధ్యలో, 18 3 1973 నుంచి 31 మే 1973 మధ్యలో, 29 6 1976 నుంచి 20 సెప్టెంబర్ 1976 మధ్యలో జన్మించిన వాళ్ళకి, 30 మే 1977 నుంచి 16 సెప్టెంబర్ 1977 మధ్యలో, 10 మే 1978 నుంచి 22 జులై 1978 మధ్యలో, 29 సెప్టెంబర్ 1980 నుంచి 21 డిసెంబర్ 1980 మధ్యలో, 9 అక్టోబర్ 1981 నుంచి 30 నవంబర్ 1981 మధ్యలో జన్మించిన వాళ్ళకి, అలాగే 9 ఆగస్టు 1982 నుంచి 20 అక్టోబర్ 1982 మధ్యలో, 29 జనవరి 1985 నుంచి 5 మార్చి 1985 మధ్యలో, అలాగే 21 జనవరి 1986 నుంచి 27 మార్చి 1986 మధ్యలో జన్మించినటువంటి వాళ్ళకి, ఇంకా వివరంగా తెలియజేసినట్లయితే 18 అక్టోబర్ 1986 నుంచి 27 డిసెంబర్ 1986 మధ్యలో, తరువాత 19 నవంబర్ 1995 నుంచి 3 ఫిబ్రవరి 1996 మధ్యలో జన్మించిన వాళ్ళకి. వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. 27 డిసెంబర్ 1986 నుంచి 19 నవంబర్ 1995 మధ్యలో జన్మించిన వాళ్ళకి కాలసర్పదోషము లేదు. అంటే ఇప్పుడు వివాహం కావలసినటువంటి అబ్బాయిలు అమ్మాయిల యొక్క వయస్సు అయితే కావచ్చు, సంవత్సరాలు అయితే కావచ్చు, ఈ మధ్యలోనే ఉంటున్నాయి. కాబట్టి 27 డిసెంబర్ 1986 నుంచి 18 నవంబర్ 1995 మధ్యలో జన్మించిన వాళ్ళకి కాలసర్పదోషము ఏమాత్రము లేదు. ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు వివాహం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడైనా జాతకాలు చూపించినా మీకు కాలసర్పదోషం ఉంది అంటే మాత్రం ఏమాత్రము కూడా నమ్మకండి, ఇది అబద్ధము. కాబట్టి 10 సంవత్సరాలు అంటే ఒక డెకేడ్ వరకు కూడా ఈ యొక్క కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళు లేరు. కాబట్టి జాతకరీత్యా చూసుకున్న 19 నవంబర్ 1995 నుంచి 3 ఫిబ్రవరి 1996 వరకు, 11 మే 1998 నుంచి 22 జులై 1998 వరకు, అలాగే 9 మార్చి 2000 నుంచి 8 జులై 2000 వరకు, 19 జులై 2002 నుంచి 15 నవంబర్ 2002 మధ్యలో, 31 మే 2004 నుంచి 11 అక్టోబర్ 2004 మధ్యలో, 17 ఆగస్ట్ 2008 నుంచి 28 నవంబర్ 2008 మధ్యలో, 2 అక్టోబర్ 2016 నుంచి 8 డిసెంబర్ 2016 మధ్యలో, 15 సెప్టెంబర్ 2017 నుంచి 13 జనవరి 2018 జన్మించిన వాళ్ళకి మాత్రమే కాలసర్పదోషము ఆపాదించబడుతుంది. ఇక తర్వాత మనం విషయాన్ని గమనించుకున్నట్లయితే 30 మార్చి 2020 నుంచి 20 మే 2020 మధ్యలో జన్మించిన వాళ్ళకి, అలాగే 4 జనవరి 2021 నుంచి 21 ఫిబ్రవరి 2021 మధ్యలో జన్మించిన వాళ్ళకి మాత్రమే కాలసర్పదోషం ఉందని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించారు కదా, ఈ తేదీలన్నీ కూడాను చక్కగా పరిశీలన చేయండి. మీకు ఏమాత్రం కూడా ఈ సందేహం వచ్చినా మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుని చూడండి, ఎందుకంటే తప్పు లేదు. ఎందుకంటే ఈ రోజున చాలామంది వివాహం కావట్లేదు అని అంటే కాలసర్పదోషం ఉంది, కాలహస్తికి వెళ్ళండి, లేకపోతే ఇంకేదైనా వెళ్ళండి చేసుకోండి అని చెబుతున్నారు. అసలు కాలసర్పదోషం ఉందా లేదా కేవలం పురోహితులు లేదా పండితులు మాత్రమే చెబుతున్నారు,
ఈ పట్టిక కనుక మీరు చూస్తే స్వయంగా మీరే తెలుసుకోవచ్చు. ఆ డేట్స్ ఇచ్చేశాను కదండి, ఆ డేట్ టు ఆ డేట్ మధ్యలో మీరు జన్మించినట్లయితే కాలసర్పదోషం ఉంది. సంతానం కాలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు జాతకాన్ని చూపించుకున్నప్పుడు మీకు కాలసర్పదోషం ఉంది, ఈ సర్పదోషం వల్లనే సంతానం కలగట్లేదు అని చెప్పినప్పుడు, మీ యొక్క భార్యాభర్తల ఇరువురి జాతకాలు కనుక ఈ డేట్లలో కనుక మీరు జన్మించి ఉన్నట్లయితే అప్పుడు మీరు పరిహారాలు పాటించండి. అంతే తప్ప కాలసర్పదోషం అనగానే భయపడకండి. కాలసర్పదోషము అని అంటే అది కాలసర్పదోషానికి సంబంధించి కాలసర్ప యోగంగా కూడాను మనం మార్చుకోవచ్చు, అది దైవానుగ్రహంతో మార్చుకోవచ్చు. ఏ విధంగా అనేటువంటిది ముందు ముందు తెలుసుకుందాం. గురువుగారు, కాలసర్పదోషం ఉంటే గనక ఎలాంటి నియమాలు పరిహారాలు పాటించాలో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ప్రధానంగా మనం గమనించుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడ్డా, చంద్రుడు తప్ప మిగతా ఆరు గ్రహాలు పడ్డా అది కాలసర్పదోషం అని చెప్పవచ్చు. అయితే ఈ కాలసర్పదోషం అనగానే చాలామంది భయపడుతుంటారు, ఏదో జీవితంలో ఇక జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది, ఇదేదో పెద్ద దోషం మనకు, ఇక మన జీవితంలో పెళ్లి కాదు, మన జీవితంలో సంతానం కలగదు, జీవితంలో పైకి రాలేము అనేటువంటి యొక్క అభిప్రాయాలతో చాలామంది నిరాశకు నిస్పృహలకి గురవుతుంటారు. అసలు కాలసర్పదోషము అనేటువంటిది యోగంగా కూడాను మనం మార్చుకోవచ్చు. ఏ విధంగా అంటే దైవశక్తి చేత. అయితే అసలు మనం ఫస్ట్ మనం బేసిక్గా వద్దాం, ఈ రాహుకేతులు ఏంటి ఈ యొక్క కలియుగంలో ఇంత ప్రభావాన్ని చూపుతున్నాయి? నిజమే, రాహుకేతుల యొక్క ప్రభావం లేని మానవుడి జీవితమే లేదు. ఎందుకనంటే రాహుకేతువులు లోతైనటువంటి అడవుల్ని సూచించేటువంటి గ్రహాలు, అలాగే మిథ్య అంటే కంటికి కనిపించేది కనిపించినటువంటిది మిథ్య అని అంటారు, కనిపించినటువంటి దాన్ని మిథ్య అంటే. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజున మార్కెటింగ్ వ్యవస్థలో చూసుకుంటే అందంగా ప్యాకింగ్ చేయబడి ఉంటుంది, లోపల వస్తువు మాత్రం మామూలుగా ఉంటుంది. అంటే పైకి కనిపించేంత గొప్పగా లోపల వస్తువు ఉండదు. అంతేకాకుండా పైకి నవ్వుతూ కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటుంటారు, మన పక్కన మంచిగా ఉంటుంటారు. ఈ కలియుగ ప్రభావంలో లోపల గోతులు తవ్వుతుంటుంటారు. వీళ్ళందరూ రాహుకేతుల ప్రభావానికి గురైన వాళ్ళని చెప్పవచ్చు. అటువంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా డాంబర్ పరిశ్రమ కావచ్చు, నాఫ్థలిన్ కావచ్చు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఈ రోజున మనం ప్లాస్టిక్ లేని జీవితం లేదు. ప్రతి వస్తువులో ప్లాస్టిక్ ఉండాల్సిందే. టీ కప్పు తాగాలన్నా ప్లాస్టిక్కే, ఏది పాలు మనం ఇంటికి ప్యాకెట్లు వచ్చే పాలతో సహా ప్రతి వస్తువులో చాలా మటుకు ప్లాస్టిక్ వినియోగం ఉంది. ఈ ప్లాస్టిక్ని సూచించేటువంటి పరిశ్రమకి కూడా కారకులు రాహుకేతులు. ముఖ్యంగా రాహుకేతులు భూగర్భంలో ఉన్నటువంటి ఆయిల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు. అందుకనే ఈ రోజున పెట్రోలియం భూగర్భంలో దొరుకుతుంది కదా, పెట్రోల్, డీజిల్, మీథేన్ గ్యాస్, వాయువు సంబంధించినటువంటిది, అలాగే సంబంధించినటువంటి న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా రాహుకేతుల అదుపులో ఉంటాయి. అంటే రాహుకేతుల యొక్క ప్రభావానికి గురైనటువంటి. అందుకనే ఈ రోజున పెట్రోల్ లేని వాహనమే లేదు, పెట్రోల్ లేకుండా మానవుడి జీవితమే లేదు. ఇవన్నీ కూడా రాహుకేతులను సూచించేటువంటి పదార్థాలు. అయితే ఈ రాహుకేతుల ప్రభావం మానవుడి జీవితంలో ఎట్లా ఉంటుంది అనే విషయం చూసుకున్నట్లయితే మీకు అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేస్తాను. ఒక కొండ చిలువ కావచ్చు, ఒక పాము కావచ్చు, బాగా ఆహారాన్ని భుజించిందనుకోండి, కడుపు నిండా భుజించింది, ఏదో ఒక ప్రాణి దొరికింది కడుపు నిండా భుజించింది, ఇక కదలక మెదలక ఎక్కడికి పోలేదు, ఎంత స్పీడ్గా కూడా వెళ్ళలేదు, ఏం చేస్తుంది? అది అరిగేంత వరకు ఒక బండకో లేకపోతే ఒక కొమ్మకో చుట్టుకొని ఉంటుంది. అది అరిగేంత వరకు అలాగే ఉండి అప్పుడు అరిగిన తర్వాత తన స్పీడ్తో వెళ్ళిపోతుంది. అంతేవిధంగా కాలసర్పదోషంలో సప్తగ్రహాలు బంధింపబడ్డప్పుడు ఈ సప్తగ్రహాలు రాహుకేతులతో సహా సప్తగ్రహాలు అచేతనమైపోతాయి, అంటే శక్తిని కోల్పోతాయి. అందువల్లనే ఈ రాహుకేతుల ప్రభావానికి గురైనటువంటి జాతకులు, ఇంతకుముందు పట్టిక రూపంలో మీకు తెలియచేశాను కదా, ఆ పట్టికలలో జన్మించినటువంటి వాళ్ళకి ఏ పనులు సాగవు. ఒక అడుగు ముందుకు వేస్తే రెండు అడుగులు వెనక వేసినట్టుగా ప్రతిదీ ఆలస్యంతో బ్రేక్స్తో ముగుస్తుంది. ఆ పని కంప్లీట్ చేసిన తర్వాత ఇంత కష్టపడి నేను ఈ పని పూర్తి చేశానన్నంత బాధే తప్ప పని పూర్తయిందన్నంత సంతోషం ఉండదు. ఎక్కడైనా కానీ బంధువుల చేత అలాగే నమ్మిన వాళ్ళ చేత మోసపోవడం కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళకి మనం చూస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇది కాలసర్ప యోగంగా ఎలా మార్చుకోవచ్చు అంటే మనకు రాహుకేతు గ్రహాల మధ్యన చక్కటి యోగ గ్రహాలు ఉన్నాయనుకోండి, దైవబలం చేత ఆ యోగ గ్రహాలు ప్రచోదమైనప్పుడు గొప్ప శక్తితో ఆ రాహుకేతులో మధ్యలో గ్రహాలు ఉండగా జన్మించినటువంటి వాళ్ళు గొప్ప రాజులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. ఈనాడున ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అనేక దేశాలను పరిపాలించిన వాళ్ళ యొక్క జాతకాలలో, రాజుల జాతకాలలో, ప్రధానమంత్రుల జాతకాలలో, ముఖ్యమంత్రుల జాతకాలలో కాలసర్పదోషం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అత్యున్నతమైనటువంటి దేశాధ్యక్ష పదవులలో గవర్నర్ లాంటి
పోస్టులలో కూడా కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఉన్నారు. మరి సామాన్య మానవుడికి కాగనటువంటిది ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాడికి ఎలా అయిందంటే అది కాలసర్పయోగంగా మార్చుకున్నారు కాబట్టి. ఆ కాలసర్పయోగంగా ఎలా మార్చుకోవాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అంటే కాలసర్పదోషానికి కాలసర్పయోగానికి ఒక నియమం ఉందండి. అంటే చెడుగ్రహాలు, అంటే చెడుగ్రహాలంటే గ్రహాలన్నీ బలహీనమైపోయి చెడు దశలు వచ్చినప్పుడు ఆ మానవుడి జీవితంలో చెడు ఎక్కువ కాలం ఉంటుంది. ఎందుకంటే కదలక మెదలక మెల్లగా కదులుతుంది కదా పాము, అలాగే ఆ రాహుకేతుల మధ్య బంధింపబడినటువంటి గ్రహాల యొక్క శక్తి కూడాను మెల్లగా ఉంటుంది. అదే ఆ రాహుకేతుల మధ్య బంధింపబడినటువంటి గ్రహాలు ఉచ్చక్షేత్రాల్లో స్థితి పొంది ఉండి మంచి పంచమహాపురుష యోగాల్లో జన్మించిన వాళ్ళైతే అంతే మంచి అనేటువంటిది ఎక్కువ శాతం ఎక్కువ రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ఈ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు కాలసర్ప యోగంగా ఎలా మార్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా రాహుకేతులు సర్పస్వరూపాలు కాబట్టి ప్రతిరోజు కూడాను సర్పాలకి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవాలి. అంటే ఏ విధంగా ఆరాధన చేసుకోవాలి? ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. అలాగే గణేష భుజంగ స్తోత్రం అని కూడా ఉంటుంది, లేదా గణేష స్తోత్రం ఉంటుంది, అది కూడాను చదువుకోవాలి. మానసాదేవి స్తోత్రము పారాయణం చేసుకోవాలి. ఇక అన్నిటికంటే మించినటువంటిది ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టకం. ఎందుకంటే కాలాన్ని శాసించేవాడు కాలభైరవుడు. ఈ కాలభైరవునికి అనుజ్ఞ లేనిదే ఈ కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉండదు. కాబట్టి కాలభైరవుని యొక్క అనుజ్ఞ పొందినటువంటి వాళ్ళకి కాలసర్పదోష ప్రభావం ఉండదు. కాబట్టి కాలభైరవుని యొక్క కాలభైరవాష్టకం 3 సార్లు పారాయణం చేసుకోవాలి. ఇది మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. రుద్ర కవచం పారాయణం చేసుకోవాలి. అంటే ఏం చెప్పాను ఇప్పటి వరకు? సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, గణేష స్తోత్రము, అలాగే దత్త కవచము, కాలభైరవాష్టకము, మానసాదేవి స్తోత్రము, రుద్ర కవచము, ఈ 6 కూడా ప్రతిరోజు 3 సార్లు పఠించండి. ఉదయాన్నే స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం చేసి సూర్యాష్టకం పారాయణం చేయండి 6 సార్లు. సూర్యాష్టకం చాలా చిన్నగా ఉంటుంది, మనం రోజు అలవాటు చేసుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుందండి 6 సార్లు పారాయణం. స్నానం చేయగానే ప్రత్యక్ష దైవం రవికి నమస్కారం చేసినట్లయితే భాస్కరో నమస్కార ప్రియ, నవగ్రహాల్లో రవి రాజు వంటి వాడు కాబట్టి రవి అనుగ్రహం మనం పొందుతాం పొద్దున్నే లేవగానే స్నానం చేయగానే. మిగతా చెప్పినటువంటి 6 స్తోత్ర పారాయణాలు రోజు చేయండి. ఈ విధంగా 1 సంవత్సరం పాటు మీరు కష్టపడి చేయండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఇలా చాలామంది మా చేత పరిహారాలు పాటించి ఇలా చేసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా మీకు పరిహారాల్లో భాగంగా ఇంకా మీకు మంచిగా చేసుకోదలిస్తే ఈ కాళహస్తిలో కానీ లేదా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రము కానీ ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఈ కాలసర్పదోష నివారణ పూజలు అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా రూపకల్పన చేయడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లోనైతే మోపిదేవిలో చేస్తారు, చక్కగా సుబ్బారాయుడి క్షేత్రం అని చెబుతూ ఉంటుంటారు. అంతేకాకుండా ఈ కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారికి సాధారణంగా ఈ చెప్పిన పరిహారాలు లేదండి, చక్కటి పండితుల చేత చేయించుకుంటాము అని అంటే మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కాలసర్పదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అంటే సశాస్త్రీయంగా శాస్త్రం ఏ ప్రకారంగా చేయమని చెప్పిందో ఆ కార్యక్రమాలన్నీ కూడాను మా పీఠం ఆధ్వర్యంలో చక్కగా ప్రతి నెల లేదా 2 నెలలకోసారి కాలసర్పదోష నివారణ పూజలు సశాస్త్రీయంగా శాస్త్రం ఏ విధంగా చేయమని చెప్పిందో ఆ విధంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కాలసర్పదోషం అనగానే భయపడిపోయి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సంతానం లేదు అని అంటే సర్పప్రతిష్టలు చేయాల్సినటువంటి స్థితి కూడా లేదు. ఎందుకనంటే అన్ని సర్పప్రతిష్టలు చేసేటట్టయితే ఈ రోజున మొత్తం భారతదేశం అంతా సర్పప్రతిష్టలతో నిండిపోయి ఉండేది. కానీ దైవానుగ్రహం అనేటువంటిది ఉంది, జాతకాన్ని చక్కటి ఉపాసనా పొరలైనటువంటి వాళ్ళ చేత చూపించుకొని తగు పరిష్కార మార్గాలు పొందినట్లయితే మంచి జరుగుతుంది. అంతే తప్ప మనకు తక్కువ ఫీజుతో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశం పెట్టుకుని కనుక మీరు మామూలు సాదాసీదగా ఎక్కడ పడితే అక్కడ చూపించుకున్నారనుకోండి, మీరే మొదటికే మోసపోతారు. ఎందుకనంటే శాస్త్రం ప్రకారము ఉపాసనా పొరలైనటువంటి వాళ్ళు అమ్మవారి వాక్కుకి బద్ధులై ఉంటారు, అమ్మవారికి కరుణకి బద్ధులై ఉంటారు. అంతే తప్ప ఆగ్రహం తెచ్చే విధంగా స్వార్థపూరితమైనటువంటి మీకు ప్రయోజనాలు కల్పింపచేయరు. కాబట్టి వీక్షిస్తున్న ప్రేక్షకులు కూడా చక్కటి ఉపాసనా పొరలైనటువంటి పండితులను సంప్రదించి దానికి తగు విధంగా పరిష్కార మార్గాలు పొందండి. ఈ కార్యక్రమం ఆశాంతం చూసినట్లయితే మీకు కాలసర్పదోషం అంటే ఏంటి అనేటువంటి విషయం, అలాగే ఏ తేదీలో జన్మిస్తే మీకు కాలసర్పదోషంలో జన్మిస్తారు, కాలసర్పదోష నివారణకి ఏం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీకు తెలియచేయడం జరిగింది. చక్కగా దీనివల్ల మీకు మంచి మేలు జరుగుతుందని భావిస్తూ స్వస్తి.
గురుగారు, అంటే కేవలం కాలసర్పదోషం ఉన్న వాళ్ళే మిమ్మల్ని కలవచ్చా, లేదంటే జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని సంప్రదించవచ్చంటారా? మానవుని జీవిత రీత్యా వచ్చేటువంటి అనేక రకాల సమస్యలు, అనేక దోషాలలో ఈ కాలసర్పదోషము కూడా ఒకటి. కాబట్టి కేవలం కాలసర్పదోషం ఉన్నటువంటి వాళ్ళే కాకుండా అన్ని రకాల సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ, చక్కటి నిజాయితీతో కూడుకున్నటువంటి మీకు శాస్త్ర పరిజ్ఞానం కావాలన్నా నిజాయితీతో తెలియచేయడం జరుగుతుంది. నిస్వార్థముగా, అనగా స్వార్థ ప్రయోజనాన్ని ఆశించి చెప్పడం కాకుండా, అమ్మవారి యొక్క అనుగ్రహం మేర మీకు చక్కటి ప్రయోజనకరంగా ఉండే విధంగా మీ యొక్క జాతక విశ్లేషణ చేయగలుగుతారని చెప్పవచ్చు.